పార్లమెంట్ ఆవరణలో అందరి దృష్టి ఈ కుర్రాడిపైనే. ప్లకార్డులు పట్టుకొని రాష్ట్రానికి న్యాయం చేయాలని నినాదాలు చేసిన యువకుడు ఇంతకీ ఎవరి కుర్రాడు? పేరు సిద్ధార్థ్. సిద్ధార్థ్ అంటే అందరికీ అర్థం కాదేమో, గల్లా సిద్ధార్థ్. ఈ గల్లా సిద్ధార్థ్ గల్లా జయదేవ్ కుమారుడు, స్వయంగా మహేష్ బాబుకి మేనల్లుడు. సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ చేస్తాడనుకుంటున్న సిద్ధార్థ్ అంతకంటే ముందు రాజకీయ ఆందోళనలతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. పార్లమెంట్ ఆవరణలో టీడీపీ ఎంపీలు నిరసనల్లో భాగంగా గల్లా సిద్ధార్థ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. పార్లమెంట్ ఆవరణలో ప్లకార్డు పట్టుకొని నినాదాలు చేస్తుంటే అటుగా వెళ్లేవారంతా ఎవరి కుర్రాడని ఆరా తీశారు. విభజన హామీలు అమలు చేయాలి అని రాసుకున్న ప్లకార్డును ప్రదర్శించిన సిద్ధార్థ్ రాష్ట్రానికి న్యాయం చేయాలని నినాదాలు చేశాడు. రాజకీయ ఆందోళనలో భాగం పంచుకున్నాడు. తండ్రి వారసత్వాన్ని తీసుకుంటాడా అని క్వశ్చన్ చేస్తే, తండ్రి వారసత్వం కాదు కానీ తాత మేనమామ వారసత్వం తీసుకుంటానంటున్నాడట సిద్ధార్థ్. అదేనండి, సినిమాల్లోకి రావాలన్నదే సిద్ధార్థ్ ఆకాంక్ష. ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు జరిగిపోతున్నాయి. మామ మహేష్ బాబు దగ్గర నటనలో మెళకువలు నేర్చుకుంటున్నాడట. మహేష్ బాబు గల్లా జయదేవ్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. అటు జయదేవ్ కూడా మహేష్ బాబు సినిమాల సక్సెస్ మీట్కి ప్రత్యేకంగా హాజరవుతూ ఉంటాడు. అయితే పాలిటిక్స్కి కాస్త దూరంగా ఉండే మహేష్ బాబు భావ సంగతేమో గానీ మేనల్లుడిని తన రూట్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. గల్లా సిద్ధార్థ్ లుక్ కూడా అదుర్సనేలా ఉండడంతో ఇప్పటికే నటనలో మెళకువలు నేర్పించే పనిలో పడ్డాడట. ఆ మధ్య గల్లా జయదేవ్ మరో తనయుడు గల్లా అశోక్ ఎంట్రీ పైన వార్తలు వచ్చాయి. దిల్ రాజు బ్యానర్ లో గల్లా అశోక్ నటించనున్నాడనే ప్రచారం జరిగింది. మొత్తానికి గల్లా సిద్ధార్థ్ యాక్టివ్నెస్ చూస్తుంటే త్వరలో సిల్వర్ స్క్రీన్ పై మెరిసేట్టే ఉన్నాడంటున్నారు. ఇప్పటికే ఘట్టమనేని కుటుంబంలో మూడో తరం వారసుడిగా మహేష్ బాబు కొడుకు గౌతమ్ వన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఇక గల్లా సిద్ధార్థ్ ఎంట్రీ కూడా పక్కా అయితే మూడో తరంలో గల్లా సిద్ధార్థే తొలి హీరో అనుకోవాలి.